జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశ నాగ జయ 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 జయ. ఈ వీడియోలో మనం తెలుసుకునేటటువంటి రాశి సింహరాశి. ఈ సింహరాశి కలిగిన వారికి సెప్టెంబర్ మాసమైనటువంటి 9వ నెలలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు, అంటే చివరి 16 నుండి 30వ తేదీ వరకు ఈ తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలను మనం వివరణ తెలుసుకుందాము. 16వ తారీఖు శనివారంతో మొదలుకొని 30వ తారీఖు శనివారం పాడ్యమితో ముగిసేటటువంటి తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగిన వారికి కొన్ని భరోసాతో కూడినటువంటి శుభవార్తలు, ఫైనాన్స్గా మనం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా దొరకని కాడ కొంతమంది మనకి ఇస్తామనేటువంటి హామీలు జరగటం కానీ, తర్వాత కాస్త ఒక కార్యక్రమం అయితే మనం ప్రశాంతంగా ఉంటాము, ఈ పని అవ్వటం వల్ల మనశ్శాంతిగా జీవించే అవకాశం ఉందని, ఈ తరహాలో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ వీళ్ళకి ఫోన్ కాల్స్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళ బంధుమిత్రుల నుంచో స్నేహితుల నుంచో వీరికి అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అకస్మాత్తుగా ఫోన్ చేసి ఒక శుభవార్తని తెలియపరిచే పరిస్థితి ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది. అది కుటుంబ పిల్లల పెళ్ళిళ్ళకి సంబంధించిందైనా, వృత్తిపరానికి సంబంధించిందైనా, ఉద్యోగపరానికి సంబంధించిందైనా, వీరి ఎదుగుదల సంబంధించిందే, ఏదైనా బలమైన కార్యక్రమం గత కొంతకాలంగా చేయాల్సిన పరిస్థితి అయినా ఈ సమయంలో మాత్రం మంచి శుభవార్త వీరిని భరోసాగా ధైర్యంగా ఈ సమయకాలం నిలబెట్టే పరిస్థితి ఒక శుభ సూచకమైన సమాచారంతో నిలకడగా ఉంటుందనే అంశం తెలియపరచవచ్చు. ఈ రాశి కలిగిన వారికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ వారు కూడబెట్టినటువంటి లక్ష్మిని తదుపరి కొన్ని రుణాలు చేసి కొన్ని విలువైనవి కొనుగోలు చేయటానికి మాత్రం ముందుకు వెళ్తారు, అనుకోకుండా కొన్ని విలువైనవి కూడా కొనుగోలు చేస్తారు, అకస్మాత్తుగా కొనేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశి కలిగిన వారు ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగం చేసుకునే వారికి అకస్మాత్తుగా శుభవార్తలు రావటం, గత కొంతకాలంగా వారు ఉద్యోగంలో స్థిరపడేది లేదంటే ఉద్యోగరీత్యా పై పొజిషన్కి వెళ్ళేదాని గురించి చేసే ప్రయత్నాల్లో రానిటువంటి ఫలితము ఈ సమయకాలంలో వారిని అనుకోకుండా ఆ ఫలితం అనేది వీరికి రావటం అనేది ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వరకు జరుగుతుంది. కనుక వృత్తిపరంగా పెద్ద పెద్ద వ్యాపారస్తుల్లో పెట్టుబడులు పెట్టేవారికన్నా చిన్న తరహా మిడిల్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, రోజువారీ కూలీలుగా రోజువారీ వ్యాపారంలో వందల్లో వేలల్లో వ్యాపారాలు చేసేవారికి మాత్రం మంచి ఆదాయం మాత్రం ఈ సమయకాలంలో గణిస్తుందని చెప్పవచ్చు. చక్కగా ఆదాయం కుదురుపాటు పడటం, ఎక్కువ రిస్క్ లేకుండా ప్రశాంతంగా ఆదాయాన్ని కూడబెట్టుకునే పరిస్థితి ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది. గవర్నమెంట్ పరంగా కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగాలు చేసేవారికి మాత్రం కాస్త మార్పులు చేర్పులు చేసే ప్రయత్నాలు చేస్తారు, కానీ అవి అవ్వవు. కానీ ఎదుగుదలలో మాత్రం కొంత అనుకూలత రావటం, అన్ఎక్స్పెక్టెడ్గా శుభవార్తం వినేటటువంటి అవకాశం మాత్రం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య, ఇంట్లో అన్నదమ్ముల మధ్య కుటుంబ వ్యక్తులకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలంటే ఎక్కువగా వారికి ఒక ప్రత్యేక గుర్తింపు అవ్వాలి. ప్రతి విషయాన్ని మన వాళ్ళైనా సరే చెప్పినప్పుడు వారు విషయాన్ని కొట్టేయకోకుండా చెప్పిన మాట విని నడుచుకోగలిగే ప్రయత్నం చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది. అలాగే కుటుంబంలో ఇంతకుముందు భర్త భార్యల మధ్య ఉన్న సమస్యలు ఈ సమయకాలంలో సర్దుకోవడానికి కానీ, కొంతమంది విడిపోయిన స్నేహితులు కలుపుకోవటానికి, దూరమైనటువంటి మిత్రులు మాట వలన విడిపోయినటువంటి మిత్రులు ఒకటవటానికి కూడా ఈ సమయకాలంలో మీరు కొన్ని ప్రయత్నాలు చేయాల్సింది ఉంటుంది. అలాగే మిమ్మల్ని కాదనుకుని పోయిన వారు కూడా మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరుగుతాయి. కొంత మతిమరుపుతో కొన్ని కార్యక్రమాలు ఇంపార్టెంట్ అనే పనులు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఇంట్లో ఎప్పటి నుంచో వివాహం చేయాల్సిన వారికి సంబంధం కుదరకపోవటం, ఏదైనా బలమైంది ఇల్లు స్థానమో కొనుగోలు చేయాలనుకున్న పనులు అవ్వకపోవటం, ఈ తరహా పనులు ఈ వీడియోలో మీకు మొట్టమొదటిగా చెప్పినట్టుగా ఒక విలువైనటువంటి శుభవార్తతో మిమ్మల్ని ఎంతో కాలంగా బాధిస్తున్న అంశం మీకు శుభ సూచికగా మారుతుంది. కాబట్టి అందులో కంగారు పడాల్సిన పని లేదు. ఇక పిల్లలు పిల్లల యొక్క క్రమశిక్షణలో వాళ్ళ చదువులు విద్యా విధానాల గురించి తల్లిదండ్రులు కాస్త రిస్క్ తీసుకొని కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాగే కొన్ని పంచాయతీలు పాత ఏమైనా గొడవలు కోర్టుకు సంబంధించినవి అనుకోకుండా కొంతమంది అభండాలు వేయడానికి,
మనం ఓడిపోవటానికి మనల్ని ఇబ్బందులు పెట్టడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. అందులో మాత్రం కాస్త తెలివిగా అప్రమత్తంగా ఉండటం ఈ సమయకాలంలో చాలా ముఖ్యం. కోర్టు కేసులు అలాగే కొన్ని కోర్టుకు సంబంధించిన ఏదైనా స్థిరస్థిరాస్తుల గురించి కానీ, ముఖ్యంగా ఏదన్నా వేరే తగువులు సమస్యలు తిరుగుతున్న వాటిలో కూడా కొంచెం పెండింగ్ పడే అవకాశం ఉంది. ఈ రాశి కలిగినటువంటి వారిలో విదేశ ప్రయాణాలు మాత్రం మంచి లాభాన్ని కలిసి వచ్చేటటువంటి విధంగా, దూరదేశాల ప్రయాణాలు చదువులో కానీ బతుకు తెరువులో కానీ వీరికి స్థిరపడేటటువంటి విధంగా ఈ సమయకాలంలో ప్రయాణాలు సాగుతాయి. కనుక ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రం చెడు చేయదగినటువంటి వ్యక్తులు, శత్రువు ముఖ ప్రభావాలు అధికంగా ఉండటము, నమ్మించి నష్టం చేయగలిగినవి ఈ రాశి కలిగిన వారి యొక్క జాతర స్థితిగతులను అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ వ్యవహారాల్లో తగు జాగ్రత్త వర్తించడం వల్ల మీకు మంచి జరిగే యోచన ఉంది. ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వచ్చేటటువంటి 29వ తారీఖు పౌర్ణమి సమయాల కాలంలో మాత్రం ఆ రోజున, పౌర్ణమి రోజున ఎక్కడైనా మనకి పవిత్రమైనటువంటి పుణ్య దేవాలయాలు, అంటే మనకి కొన్ని సముద్రాలు లేదంటే నదులు ఉండేటటువంటి ఆలయాల్లో సందర్శించటము, ఆయా నదులు సముద్రాలలో మనం స్నానం ఆచరించడం చేయటం వలన ఈ రాశి కలిగిన వారికి అప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని చెడుమైల ప్రభావాలు కూడా పూర్తిగా శుద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దైవ అనుగ్రహం, దైవం యొక్క నామస్మరణ స్మరించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.